సంగారెడ్డి జిల్లా నారాయణఖేట్ పట్టణంలో రాష్ట్ర హిందూ సేన ఆవిర్భావ సభ విజయవంతం చేయాలని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ సాయిరాం పిలుపునిచ్చారు. పట్టణంలోని భవానీ మాతా మందిరం నుండి కాషాయ జెండాలతో 500 బైక్లతో భారత మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాకినాడ శ్రీ పీఠం స్వామి పరిపూర్ణానంద నినాదం గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అనే దీక్షతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగి రావాలని ఆయన పిలుపునిచ్చారు. నవంబర్ 1వ తేదీన జరగబోయే కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామీజీ గారి రాష్ట్రీయ హిందూ సేన ఆవిష్కరణ సభ విజయవంతం చేయాలని కోరుతూ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది నారాయణఖేట్ రేసింగ్ గ్రౌండ్లో. దానికి సన్నాహకంగా ఈరోజు పలు సంఘాలు, కుల సంఘాలు మరియు హిందూ కార్యకర్తలు మరియు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నారాయణఖేట్లో నిర్వహించాము. ఆ రోజు జరిగే 20,000 మందితో జరిగే సభ యొక్క ట్రైలర్ ఈ రోజు నిర్మించాము. ఈ దాంట్లో ఇదే స్ఫూర్తి కంటిన్యూ చేసి రాబోయే బుధవారం రోజు పరిపూర్ణానంద స్వామి సభ మన నారాయణ యొక్క హిందూ బంధువుల ఐక్యతను చాటి చెప్పాలి అని చెప్తూ, అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్ ని 10,000 మంది కాదు, ఇంకా ఒక్కొక్కరు 10 మంది హిందూ బంధువులను తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ పరిపూర్ణానంద స్వామి నారాయణఖేట్ ను సెలెక్ట్ చేసుకున్నందుకు ఇది మన అదృష్టంగా భావిస్తూ ఆ రోజు ఈ సభ యొక్క కార్యక్రమానికి అందరూ హిందూ బంధువులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రీయ హిందూ సేన కార్యకర్త. నారాయణఖేడ్లో నవంబర్ 1వ తారీఖున పూజ్య స్వామి పరిపూర్ణానంద గారి రాష్ట్రీయ హిందూ సేన ఆవిర్భావ సభ నారాయణఖేడ్లో జరగడం జరుగుతుంది. దీనిలో ఉన్నటువంటి హిందూ యువకులందరూ అందరు కంకణ బద్దులై, ఎందుకంటే ఈరోజు సమాజంలో హిందూ సమాజంపై, హిందూ దేవాలయాలపై, హిందువులపై అనేక విధాల దాడులు జరుగుతున్నాయి. ఈరోజు ఒక విదేశీల పుట్ట వల్ల హిందువుల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఈరోజు చాలామంది ప్రయత్నిస్తున్నారు. అదే అందుకనే స్వామి పరిపూర్ణానంద భారతదేశం ఉన్నటువంటి ఈ యువకులందరినీ గడప లోపలనే కులం, గడప దాటితే మనమందరం హిందువులం అనే నినాదంతో స్వామీజీ ముందుకొచ్చారు. ఖచ్చితంగా స్వామీజీ ఏ విధంగా అయితే ఈ ఒక సంకల్పం తీసుకుని ముందుకొచ్చారో వారి యొక్క సంకల్పాన్ని ఖచ్చితంగా మేము విజయవంతం చేయడానికి ముందుకొస్తున్నాం. రేపు నారాయణఖేడ్లో ఖచ్చితంగా 20,000 మంది యువకులతో ఇన్పనరాలు, ఉక్కు కండరాలు కలిగినటువంటి నారాయణఖేడ్ యువకులు ఖచ్చితంగా 20,000 మందిని సంకల్పం తీసుకొని ఖచ్చితంగా ఈ యొక్క సభను విజయవంతం చేస్తారు.